హాయ్ షీ రీడ్స్ శారీ వాళ్ళకి స్వాగతం ఎలా ఉన్నారు హాహా నేనైతే అండి ప్రాపర్ కాటన్ శారీ అంటే మనకి హ్యాపీగా హౌస్ వైఫ్స్ ఇంట్లో పెద్దవాళ్ళు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ కాటన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలా కట్టుకునేటువంటి శారీస్తో నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నాను సో ముందుగా మా బ్రాంచెస్ గురించి చెప్పేస్తాను నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావనగర్ అనేంతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి సో మా బ్రాంచెస్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి రైట్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి డైలీవేర్ డ్రెసెస్ నుంచి వేర్ శారీస్ నుంచి పెళ్లి పెట్ పెట్టుబడులకు సంబంధించిన చీరల నుంచి వీ హ్యావ్ ఆల్ ఆప్షన్స్ అనమాట సూపర్ ఆప్షన్స్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ వరకు బ్రైడల్ శారీస్ వరకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్లోనే అవైలబుల్గా ఉంటాయి మన శ్రీని సో షీ నీడ్స్ ఆల్రెడీ వచ్చి షాప్ చేసిన వాళ్ళందరికీ కూడా షీ నీడ్స్ గురించి మంచి క్లారిటీ ఉంది ఓకే వాట్ ఈస్ షీ నీడ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అని సో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి లేదు మీకు కుదరట్లేదు ఇలా టీవీ చూస్తూ వీడియో చూస్తూ మీ ఫోన్లో మా వెబ్సైట్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే కనుక షీ నీడ్స్ ద శారీ డాట్ కామ్ మా వెబ్సైట్ అండి అన్నీ అందులో ఉంటాయి లేదు అంటే ఇలా వీడియో చూస్తూ మృదుల చెప్పిన శారీ ఏదైనా నచ్చింది బాగా చెప్తోంది అనిపిస్తే కనుక సో ప్రతి సారీకి కోడ్ ఉంటుంది పైన కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి హ్యాపీగా మన వెబ్సైట్ ద్వారా తీసేసుకోవచ్చు మొదలు పెడదామా మొదలు పెడదాం సో ఈరోజు మంచి కాటన్ శారీ అండి హాయిగా అనిపించే శారీ ఇంక చీర గురించి నేను ఏం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీ ఓకే సో మంచి సూపర్గా అం అంటే ఇలాంటి చీర దిస్ ఈజ్ నాట్ అ న్యూ వెరైటీ ఈరోజు కొత్తగా మార్కెట్లోకి వచ్చిందైతే కాదు అది నేను మీ అందరికీ ఓపెన్గా తెలిసి చెప్తున్నాను అండ్ మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఏది సో దిస్ ఈజ్ లైక్ బాతిక్ ప్రింట్ అంటాం బేసిక్గా దీన్ని సో ఈ బాతిక్ ప్రింట్ అనేది అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉండేటువంటి శారీయే సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో ముఖ్యంగా ఇటువంటి సారీస్ కాటన్ సారీస్ని మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేసామనుకోండి ఎవరైనా ఎవరి దగ్గరైనా లేకుండా తీసుకుంటారు కదా అలా అనమాట సో దిస్ ఈస్ ద సారీ దిస్ ఈస్ నైస్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీ అండ్ దీనికి కాంబినేషన్లో చక్కగా మనకి బ్లౌజ్ కూడా సపరేట్గా ఇచ్చారు లేదు ఇంకొంచెం డిజై డిజైనర్గా మీరు వేసుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా వేరే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో మీరు మ్యాచ్ చేసుకోవచ్చు సో సాధారణంగా బేసిక్గా ఇటువంటి కాటన్ శారీస్తో జనరల్లీ డైలీ వేర్కే యూస్ చేస్తారు సో నాట్ ఫర్ ఎనీ అవుట్ గోయింగ్స్ ఆర్ పార్టీస్ ఆర్ సంథింగ్ అలాంటప్పుడు హ్యాపీగా మీరు ఇలా కాటన్ బ్లౌజ్ కుట్టించేసుకొని వేసేసుకోవచ్చు అండ్ ద ప్రైస్ ఆఫ్ ద సారీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ దీంట్లో వీ హ్యావ్ బ్యూటిఫుల్ కలర్స్ లెట్స్ సీ సో కలర్స్ చూద్దాము ఇది కూడా చాలా మంచి కలర్ మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇదొక కలర్ సో పింక్ ఈస్ అ వెరీ కామన్ కలర్ ఇన్ దిస్ దిస్ ఈస్ గ్రే సన్నటికే యాక్చువల్ నా బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది బట్ ఎస్ కాటన్స్ కాబట్టి మనకు సమ్మర్స్ కాబట్టి కాటన్సే ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో హాయిగా మీరు కాటన్ దీంతో పాటు వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది వా మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాంగో ఎల్లో కూడా వచ్చేసింది దీని మీద మ్యాంగో పడినా కూడా మీకు తెలియదు సో అప్పుడప్పుడు ఇటువంటి కలర్స్ కూడా మనకి ఇంకో రకంగా కూడా కలిసి వస్తూ ఉంటాయి దిస్ ఇస్ వన్ మోర్ కలర్ దిస్ ఈజ్ నైస్ ఆరెంజ్ అండ్ దిస్ ఈజ్ నైస్ గ్రీన్ అంటే మనకి మెహందీ గ్రీన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెహందీ గ్రీన్ అనమాట ఇవన్నీ కూడా ప్రాపర్ కాటన్స్ అండ్ సమ్మర్కి ది బెస్ట్ పెద్దవాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే సమ్మర్లో ఇలాంటి కాటన్ సారీస్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎస్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఓకే సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది ఎలా ఉందంటే చాలా అంటే చాలా హడావిడి హడావిడిగా ఉందన్నమాట చీర ఇది అంటే బేసిక్గా ఇది కొత్త కొత్త వెరైటీ సో సమ్ సమ్ న్యూ వెరైటీ ఇది ఎప్పుడు చూ చూడలేదు నేను బేసిక్గా సో ఇందులో కొత్తదనం ఏంటి అంటే ఇలా మనకు విమెన్ పిక్చర్స్ రావడం కొంచెం కొత్తగా ఉంది అండ్ ఇలా మనకు బార్డర్ వచ్చింది ఓకే ఇట్స్ ఆల్సో సింపుల్ కాటన్ సారీ ఇది ఇది కొంచెం మనకు గంజి కొంచెం స్టిఫ్ ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ దట్ గంజీ దానివల్ల అలా ఉంది సో వన్స్ మనకి వాష్ చేసిన తర్వాత డెఫినెట్గా కాస్త మెత్తపడిపోతుంది అండ్ దిస్ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై రూపాయలు ఇది మనకు స్టిఫ్గానే ఉంటుందండి మనకు గంజి అలా ఉంటుంది బట్ వన్స్ మనం వాష్ చేసిన తర్వాత నార్మల్ అయిపోతుంది దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు అండ్ దీంట్లో వీ హ్యావ్ లవ్లీ కలర్స్ అండ్ బిఫోర్ దాట్ దీన్ని బ్లౌజ్ చూద్దాం సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట సో ఇది బేసిక్గా మీరు వేరే వాటి దీనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ సో ఇది దాని బ్లౌజ్ సో ద ప్రైజెస్ సెవెన్ ఫార్టీ సో లెట్స్ సి ద కలర్స్ సో దిస్ ఈస్ ది అదర్ కలర్ ఆరెంజ్ ఇది మనకు పర్పుల్ కదా సో దిస్ ఇస్ ఆరెంజ్ అనమాట సో మీకు కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడి అండ్ మీ చీరలో రకరకాల ఫ్లవర్స్ ఇటువంటి నైస్ డిజైన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు బాగుంటుంది సో దిస్ ఇస్ బ్లూ దిస్ ఈస్ లైక్ ఆరెంజిష్ రెడ్ ఆరెంజ్ అని చెప్పచ్చు ఎస్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకు చక్కగా సాఫ్ట్గా సూపర్గా ఉంది ఇట్స్ అ కాటన్ బట్ కాటన్ లాగా అనిపించట్లేదు కదా ఎస్ ఇట్ ఇస్ కాటన్ అండ్ చిన్న బార్డర్ ఇచ్చి కొంచెం దాన్ని డిఫరెంట్గా చేశారు అంటే మరీ ప్రాపర్ కాటన్ శారీ లాగా కూడా కొంచెం డిఫరెంట్గా అది ట్రైడ్ సంథింగ్ అండ్ ఇది మనకు రన్నింగ్ పళ్ళు అనమాట సింపుల్ ఇది ఇది కూడా మనకి కొంచెం షిబోరీ ప్రింట్ లాగా వచ్చింది టై లైక్ డబుల్ కలర్ లాగా పింక్ అండ్ నేవీ బ్లూ అండ్ దిస్ ఇస్ లైక్ బ్లౌజ్ అనమాట నేవీ బ్లూ బ్లౌజ్ ఓకే ఇట్స్ లైక్ దిస్ అండ్ ద ప్రైజ్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో వీ హ్యావ్ కలర్స్ అండ్ దాంట్లో కలర్స్ చూస్తే కనుక మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దిస్ ఇస్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దిస్ ఇస్ ప్యారట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ వావ్ ఇది కూడా చాలా బాగుందండి ఎల్లో అండ్ బ్లూ వెరీ బ్రైట్ దగ్గరని చూస్తే కూడా చాలా బాగుంది కట్టుకుంటే కూడా నార్మల్ కాటన్ సారీ కట్టుకున్నట్టుగా ఉండదు ఇట్స్ కాటన్ బట్ ఇట్ ఇస్ నాట్ లుకింగ్ లైక్ కాటన్ అది వావ్ ఇది కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్ డిజైన్ కొంచెం మనకి రావడం వల్ల ఇంకొంచెం బాగా ఎన్హాన్స్ అయింది లుక్ అనేది సో ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే సో దిస్ ఇస్ లెమన్ క్రీమ్ అంటే సారీ ఎల్లోయిష్ క్రీమ్ లాగా లైట్ కలర్లో వస్తుంది దానికి పింక్ కాంబినేషన్ దిస్ ఈజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ సో దిస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ షీనిస్ అట్ సిక్స్ హండ్రెడ్ మీరు వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు లేదు అంటే ప్రతిసారికి కోడ్ ఉంటుంది ఆ కోడ్ యూస్ చేసి కూడా మీరు తీసేసుకోవచ్చు సో అంత కాటన్ శారీస్ మేళ అనమాట ఈరోజు మన వీడియోలో ఆల్ సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ సో ఇందులో భాగంగా లెట్ సి ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా బేసిక్గా ఇది మీకు తెలియని చీర కాదు డెఫినెట్గా ఈ వెరైటీ ఈ ఈ మోడల్ అందరి దగ్గర ఉండే ఉంటుంది మన పెద్దవాళ్ళ దగ్గర చూసుకుంటే సో ఇది ఇది ఏంటంటే మరీ ఇలా కాటన్ శారీలో ప్రాపర్గా పెద్దవాళ్ళు కట్టుకునేటట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇటువంటి కొంచెం డిజైన్ వచ్చి ఇదంతా కూడా వర్క్ వచ్చి ఇలా వర్క్ అంటే మనకి డిజైన్ వచ్చి అండ్ పళ్ళు ఈజ్ ఆల్సో లైక్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే ఇలా డిఫరెంట్గా వచ్చింది అండ్ ద ప్రైజ్ సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై రూపాయలు అండ్ దీని దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజెస్ లైక్ దిస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు సో ఇదంతా కూడా మనకు సెవెన్ ఫార్టీ ఉంటుంది అండ్ ఇది ఒకసారి సేమ్ యాస్టిస్ ఇందు ఒకసారి వాష్ చేసుకుంటే కాస్త మెత్త పడుతుంది అండ్ దీనికి మీరు గంజి అది పెట్టుకుంటే ఈ స్టిఫ్నెస్ లైట్గా మెయింటైన్ అవుతుంది కొంతమందికి అలా మెత్తగా ఉండడమే ఇష్టము అలాంటప్పుడు మీరు అసలు గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో సమ్మర్లో బేసిక్గా ఫైవ్ సిక్స్ శారీస్ ఇలా కొనేసారంటే సమ్మర్ అంతా కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు చీరలు కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే సో దీంట్లో తెలిసి కలర్స్ సో కలర్స్లో దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ దిస్ ఇస్ నైస్ మెరూన్ కలర్ దిస్ ఇస్ లైక్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇలాంటిది బ్లౌజ్ వస్తుంది ఇదే పళ్ళు వస్తుంది సో ఇట్స్ కాంట్రాస్ట్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ దిస్ ఇస్ లైక్ ఆరెంజ్ రెడ్ బ్రిక్ బ్రిక్ కలర్ లాగా సో ఇది ఒక కలర్ సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫార్టీకి అవైలబుల్గా ఉన్నాయి సో లెట్స్ ఈ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా సింపుల్గా ప్రశాంతంగా ఉంది కదండి క్యూట్గా సో వైట్ ఇస్ సో క్యూట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ స్పోల్కా డాట్స్ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం క్యూట్నెస్ ఉంటుంది బేసిక్గా బేబీ సారీస్ లాగా ఇక్కడ మనకు బార్డర్లో ఇలా టెంపుల్ డిజైన్ లాగా డిఫరెంట్గా ఇచ్చారు యా ఇట్ ఈస్ నాట్ మచ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సారీ ఇట్స్ లైక్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇట్స్ అ సింపుల్ కాటన్ సారీ సమ్మర్స్కి చాలా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు చూసుకుంటే కనుక దిస్ ఇస్ ద పళ్ళు ఇట్స్ అ సింపుల్ పళ్ళు ఓకే ఇట్స్ అ సింపుల్ పళ్ళు ఇట్ లుక్స్ లైక్ దిస్ ఓకే అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి దానికి కూడా మంచిగా ఇలా క్రీమ్ కలర్కి చిన్న బార్డర్ లాగా వచ్చేసింది అండ్ ద ప్రైస్ సిక్స్ ఫార్టీ ఓన్లీ అండి ఆరు వందల నలభై రూపాయలకి ఇవన్నీ కూడా మనకు చక్కగా అవైలబుల్గా ఉన్నాయి మన షీనిడ్స్లో దీంట్లో వీ హ్యావ్ బ్యూటిఫుల్ కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ దిస్ ఇస్ పింక్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ యాక్చువల్లీ ఆరెంజ్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ బాగుంది పింక్ కూడా బాగుంది దిస్ ఇస్ బ్లూ దిస్ ఇస్ గ్రీన్ మెహందీ గ్రీన్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది ఎలా ఉంది అంటే ఇట్స్ సింపుల్ కాటన్ సారీ ఇదంతా కూడా మంచి ఇలా డాల్స్ కూడా వచ్చాయి మనకి డాల్ సింబల్స్ వచ్చాయి సారీ అంతా అండ్ ఇది మనకి పళ్ళు అనమాట దిస్ ఇస్ ద పళ్ళు ఎస్ దే ఆర్ వెరీ వెరీ స్టిఫ్ అండి అంటే వన్స్ మనము యాజ్ ఇప్పుడు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇది మనం వాష్ చేశాక డెఫినెట్గా మెత్తబడుతుంది యాజ్ ఆఫ్ నో బికాస్ ఆఫ్ ది స్టార్చ్ మనకు కాస్త స్టిఫ్గా ఉంటుంది అండ్ దాని బ్లౌజ్ చూస్తే కనుక ఇట్స్ లైక్ దిస్ అండి ఇది కూడా బాగు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా క్రీమ్ అండ్ దిస్ గ్రే కలర్ థింగ్ చాలా బాగుంది సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ ఇవన్నీ కూడా బేసిక్గా ఇట్స్ అ న్యూ థింగ్ అంటే ఇటువంటివి నేను ఎప్పుడు చూడలేదు అండ్ దీని ప్రైస్ చెప్పాను నేను మీకు కొత్త ప్రైసెస్ సిక్స్ సెవెంటీ ఆరు వందల డెబ్బై రూపాయలు యాక్చువల్లీ ఆరెంజెస్ చాలా బాగున్నాయి బ్రైట్గా దిస్ ఇస్ బ్లూ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటే సీ బ్లూ లాంటిది అండ్ పింక్స్ ఆర్ ఆల్సో వెరీ బ్రైట్ ఆరెంజెస్ బ్రైట్గా ఉన్నాయి పింక్ బ్రైట్గా ఉంది సో ఏదైనా కూడా సో దీస్ ఆర్ ఆల్ లైక్ సిక్స్ సెవెంటీ సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎస్ అండ్ దిస్ ఈజ్ లైక్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది మనకు బ్లౌజ్ అనమాట ఓకే అండ్ దిస్ ఈస్ ద పల్లు అండ్ దీని ప్రైస్ ఇంకో ఇంతవరకు ఇంక చూసిన వాటికన్నా రే వెరీ రీజనబుల్ ఇట్ ఈస్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై రూపాయలు ఇట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ కామన్ సారీ అనమాట సో దీంట్లో ద కలర్స్ సో కలర్స్ చూద్దాము దిస్ ఇస్ యెల్లో అండ్ పింక్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ సో దిస్ ఇస్ ఆరెంజ్ అండ్ గ్రీన్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది చక్కగా మనకి ప్యారెట్స్ అవన్నీ వచ్చాయి సో బార్డర్లో అలాగే సారీలో కూడా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట పూల్కా డాట్స్తో వచ్చింది సో మీరు టూ బై టూ పెద్దవాడది టూ బై టూ బ్లౌజ్ వేసుకుంటారు సాధారణంగా అట్లా కూడా వేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద పళ్ళు ఓకే అండ్ ద బేసిక్ లుక్ ఈస్ దిస్ అండ్ ద ప్రైస్ ఇస్ సిక్స్ సెవెంటీ సో దీంట్లో వీల్సీ ద కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సో గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో ఎస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ సో జస్ట్ మనకు వెరైటీస్ మారుతూ ఉన్నాయి ప్రైజెస్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ సిక్స్ సెవెంటీ ఇదే రేంజ్లోనే ఉన్నాయి ఓకే ట్వంటీ థర్టీ అటు ఇటు అండ్ సీ ది బార్డర్ ఎలా ఉందో బార్డర్ ఇస్ లైక్ దిస్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు చాలా స్టిఫ్ స్టిఫ్గా ఉన్నాయండి శారీస్ బేసిక్గా ఇలా పెట్టుకుంటే కూడా అలా ఉండట్లేదు అనమాట సో దాని బ్లౌజ్ అనమాట ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ ఫైవ్ థర్టీ ఓకే అండ్ దీంట్లో విల్ సీ ద కలర్స్ సో దిస్ ఈస్ బ్లూ అండ్ గ్రీన్ పెసర గ్రీన్ సో ఇది ఇది ఒకటే అనుకుంటున్నారా కాదండి ఇక్కడ మనకి బ్లాక్ వచ్చిన దగ్గర మెరూన్ వచ్చింది బట్ ఓవరాల్గా చూసుకుంటే బికాస్ ఇది ఆల్టర్నేట్గా వెళ్ళింది కాబట్టి సేమ్ లాగా అనిపిస్తుంది బట్ సేమ్ కాదు సో దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్రిక్ కలర్ సో అలా మనకి సమ్మర్ కాటన్ స్పెషల్ మేళ ఈరోజు మన వీడియోలో చూశారు కదా ఆల్ కాటన్స్ అండి సో ఎక్సెప్ట్ ఫర్ దిస్ వెరైటీ ఇది మాత్రమే మనకు సాఫ్ట్ ఫార్మాట్లోనే ఉంది మిగతా చాలా వరకు ఏంటి అంటే మనకి గంజి ఉంది కాబట్టి స్టార్చ్ వల్ల దే లుక్ వెరీ స్టిఫ్ బట్ చక్కగా మనకు వాష్ చేసిన తర్వాత మెత్తబడిపోతాయి లుక్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ థర్టీ అదే రేంజ్లో ఉన్నాయి నచ్చినవి స్క్రీన్షాట్ తీసి హ్యాపీగా తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ద నెక్స్ట్ వీడియో బాయ్